అలాగే రాష్ట్ర బాధ్యతలు, నేషనల్ రిప్రజెంటేటివ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నామినేషన్ వేయకూడదని డిసైడ్ చేసుకోవడం అనేది చాలా దాదాపు ఒక 10,000 మంది మెంబర్షిప్ మనది చాలా పెద్ద సంఘం. ఇంత పెద్ద సంఘంలో ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు ఒక 3,000 పాఠశాలలు, హైదరాబాద్, రంగారెడ్డి, మెడిచల్, వికారాబాద్ 4 జిల్లాల్లో ఒక 3,000 మెంబర్షిప్ కలిగి ఉన్న ఏకైక సంఘం. మరి ఇట్లాంటి సంఘాలు అంతమంది మేధావులు ఒక్కొక్క పాఠశాల దాదాపు 5,000, 6,000, 7,000, 10,000 స్ట్రెంత్ కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మరి ఈయన సర్వ్ చేయగలడు, ఈయన సర్వీస్ ఇవ్వగలడు, రస్మాను చాలా ఉత్తమంగా తీసుకెళ్ళగలడు, ప్రతి సమస్యను అర్థం చేసుకోగలడని ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటరే. చాలా పీజీలు, డాక్టరేట్స్, అనేక మంది నిష్ణాతులు. ఎందుకంటే మన దగ్గర ఒక 40 మంది పనిచేస్తున్నారు, కొన్ని 100 మందికి మనం చదువుకున్నాం. తల్లిదండ్రుల యొక్క అవగాహన, విద్యార్థుల యొక్క అవగాహన, టీచర్స్ అవగాహన, సమాజాన్ని మనం మనం మేధావులు ఒకరికొకరు కలవం జనరలే. ఎందుకంటే చాలామంది మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది, నా పాఠశాలలో ఎక్కువంది, నీ పాఠశాలలో ఎక్కువందని ఇన్ని ఫీలింగ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనం అందరం యూనిట్గా ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. దానిలో నేను ఒక భాగస్వామ్యం అవ్వడం, నన్ను ఒక రాష్ట్ర అధ్యక్షుడు అనుకోవడం, కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున జగిత్యాల జిల్లా వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీడియం ఇంతనాడు పిఎస్టీస్ మీటింగ్ పెట్టి రాష్ట్రానికి ఏ జిల్లా నుంచి ఎవరెవరిని పంపించాలని రిప్రజెంటేషన్ నా యొక్క పిఎస్టీ ఆ జిల్లా కార్యాలయంలో పంపించాలి. మరి రేపటి రోజు నేను జగిత్యాల జిల్లా నుంచి ఒక రాష్ట్రానికి ఒక బాధ్యతగా తీసుకోవాలంటే మీ అందరి ఆమోదం అవసరం. సో అందుకే ఈరోజు నేను పర్టికులర్గా కొంతమందికి ఫోన్లు చేసి జిల్లా ప్రెసిడెంట్ చెప్పి ఒకటి అట్లే నేను వస్తున్నా. చాలామంది నాకు మొన్న మల్లాపూర్ నుంచి కానీ, ప్రేమపట్నం, కతలాపూర్ డిఫరెంట్ మండల్స్ నుంచి ఫోన్లు చేసి అన్న మేము వాడికి వస్తుంటే ఒకసారి వచ్చిపోయి నేను దొరకలే, రోజు బిజీ అవ్వడం వల్ల. సో ఈరోజు ఈ సమయం నాకు నేను అడగగానే మీటింగ్ పెట్టి జిల్లా అధ్యక్షులు కానీ పెద్దలు కాపారా వీళ్ళందరూ కూడా కలిసి రామానందరూ కలిసి మీటింగ్ పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తాం. మరి రాష్ట్రానికి మనం వెళ్ళే ముందు జిల్లాకి వారికం దీన్ని కంటిన్యూషన్ అనేది కూడా ఎందుకు అంటున్నా అంటే ప్రెసిడెంట్గా ఖచ్చితంగా జగిత్యాల జిల్లా నుంచి ఉండాలని తీర్మానం చేసుకున్నాం కాబట్టి గతంలో పనిచేసిన రవిప్రసాద్ గారు చాలా చక్కగా పనిచేసినట్టు మీరందరూ కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. అలాగే సెక్రటరీగా రామారావు గారు కూడా చాలా చక్కగా వర్క్ చేశారు, ఈవెన్ ప్రెసిడెంట్గా కూడా అన్నారు. సరే కొంత ఎన్నికలు చేయాలి, కొంత కాకపోతే ఏంటంటే ఇందులో ఎవరు చేయరు, మనందరం కూడా లీడర్స్ని, మనందరం కూడా నాయకులని, ఎవరు తక్కువ కాదు పని. కానీ పాఠశాల విడిచిపెట్టి తన జేబు నుంచి కొంత సమయం ఇచ్చి సంసారాన్ని, ఆ యొక్క కుటుంబాన్ని, భార్యను, పిల్లలను అందరు విడిచిపెట్టి సంఘానికి సమయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానిపైన ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా, ఎందుకంటే మన ఉమ్మడి జిల్లాలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉన్నా కాబట్టి కొంత మిగతా జిల్లాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత ఉమ్మడి జిల్లాలో పాత వాళ్ళకి ఆల్రెడీ కొంత అటాచ్మెంట్ ఉన్నది, అయితే నిజామాబాద్ కావచ్చు, ఇంకేదో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, ఇంకా మిగతా 28-29 జిల్లాలకు రాలంటప్పుడు కొంత పాత వాళ్ళు కొంత చేయగలరు అని, ఏదో కేవలం ఇక్కడ శేఖర్ రావు ఏదో వైబ్రేట్ చేసి పాత వాళ్ళే ఉండాలి, కొత్త ఉండద్దు అని, కొత్త వాళ్ళకి అవకాశం రావద్దు అని కానీ అట్లాంటి దురుద్దేశం కానీ అట్లాంటి చెడు ఆలోచన నా మైండ్లో లేదు. మనందరం కూడా ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరున్నా చేయగలరు, ఎవరికి ప్రెసిడెంట్ ఇచ్చినా చేయగలరు, బట్ సమయం ఇవ్వాలి. అంతేగాని చేయలేని వాళ్ళు ఎవరు లేరు జగిత్యాల జిల్లాలో. ఎవరన్నా కూడా అంత అనారోగ్యంగా ఉన్నా తను కూడా ప్రెసిడెంట్ అంటే చేస్తాడు, ఇక ఎందుకు చేసిన అంటే కొరుట్ల ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నట్టు అన్ని అంగులు ఉన్నాయి, డబ్బు ఉంది, అంగులు, హార్బాడలు, అట్టాసం అన్నీ ఉన్నాయి. తన కింద కొంత 1,000 మంది కూడా పనిచేస్తూ ఉన్నారు, ఎంతో పరిచయాలు ఉన్నాయి, పనిచేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ కొంత తిరిగి సమయం ఇచ్చి అదే ఉద్దేశంతో చాలామంది ఫోన్లో మాట్లాడి పాతదాన్ని కంటిన్యూషన్ చేస్తుంటే చాలామంది నాతో మాట్లాడాలి, షేర్ చేసుకున్నారు, ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న అందరూ కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చేస్తున్నారు. ఒక సంఘాన్ని నడపాలి అంటే కొంత ఖచ్చితంగా సమయం ఇచ్చి, కొంత సమయాన్ని వెచ్చించి తన పాఠశాలను నడిచి ఇతరుల పాఠశాలను నా పాఠశాలను స్వీకరించాలి. ఫస్ట్ ఎదుటివారిని బతికించాలి, ఎదుటివారి యొక్క పాఠశాలలో ఏం జరుగుతుందో ఇది
చెప్పుకుంటాను. ఈరోజు నేను నా మెంబర్ కూడా ఇన్సిడెంట్ అయింది, మనం పాఠశాల విడిచిపెట్టి అయ్యా పిలిచారు ఉన్న యాక్చువల్గా ఆ కార్యక్రమాలు గెలవుడు అయినా మనం బుద్ధుల నుంచి సాయంత్రం వరకు డిస్కషన్ చేసి అతని యొక్క బాధలన్నింటినీ కూడా అర్థం చేసుకొని కలెక్టర్ గారితో, మంత్రి గారితో, ఇంకా చాలామంది సిపి గారితో అనేక రకాలుగా మాట్లాడి అక్కడ చాలామంది పరస్పరం కూడా పంపించి ఈవెంతో మన ఎమ్మెల్యే రవిశంకర్ గారితో మాట్లాడారు, వీళ్ళు ఒకసారి చూడు ఆడ పరిస్థితి ఏదో అని తనని కూడా మాట్లాడేది కదా మన గ్రూప్ మెంబర్ అని. సో ఇట్లా చిన్న ఇన్సిడెంట్ కూడా మనం మా దగ్గర కూడా ఒక స్కూల్లో అమ్మాయి థర్డ్ క్లాస్ మా ప్యారడైజ్ స్కూల్, ఆ అమ్మాయి ఇంటికి పోయి చికెన్ పాస్తో రావడం ఆమె కడుపులో అయింది, అది గమనించాలి వచ్చిన తెల్లారి జరిగింది, దాన్ని కూడా పెద్ద ఇన్సిడెంట్ అయింది. కరీంనగర్ తెలుసు మీకు, కొంతమంది తెలిసిపోతే హాస్టల్ అని పేపర్ చదివినట్టు తెలుసు. ఇట్లాంటిది రీసెంట్గా జరిగింది పెద్దగా, ఇట్లాంటి అన్ని ఇంటిని రాబో రోజుల్లో అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి మనం కావాలని కరస్పాండ్ చేయడం తప్పు ఎవరు చేయలేదు, ఎందుకంటే మనం పెట్టిందంతా కూడా ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నాం, విద్యార్థులకు చదువు చెప్తా ఉన్నాం, ప్రభుత్వం చేయని పని ఒక 52 నుంచి 55% వరకు మనం చదువు చెప్తున్నాం. ఇలా ప్రభుత్వం 120,000 ఒక రెసిడెన్షియల్ స్టూడెంట్ ఖర్చు పెడతా ఉంది, ఒక 60,000 వేసుకోవాలని ఖర్చు పెడతా ఉంది. కేవలం మనం బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ 20-25,000 మాత్రమే తీసుకుంటున్నాం. మనం బ్రతుకుతున్నాం, ఎదుటిని బ్రతికిస్తున్నాం, చాలా బాధ్యత ఉంది. మరి ఇలాంటప్పుడు పాఠశాలను కొంత బయట నుంచి మనం ఇబ్బందులు కలగద్దు అంటే సంఘం అనేది ఆవిర్భావం కావాలి. ఆ సంఘం ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాల్లో కూడా బాధ్యతగా ఉన్నాయి కాబట్టి, సో మరి ఈ బాధ్యతను నా పైన ఒక రాష్ట్ర బాధ్యతగా కాకుండా రాష్ట్ర అధ్యక్షుడు అనేకంగా ఉన్నాయి. మన దగ్గర పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ కార్డ్ అండ్ ఇన్సూరెన్స్, ఇంకోటి కూడా మన దగ్గర టీచర్ రిటైర్ అయితే వాళ్ళకు ఒక 3,000 రూపాయలు ఈరోజే మార్నింగ్ ఎంత ప్రపోజల్ చేసిన ట్రస్ట్ మా విజన్ ఏంది, ఈ విజన్ అంతా కూడా ఈరోజు ఎంపీ గారికి సబ్మిట్ చేసిన వినోద్, ఎందుకంటే ఆయన ప్లానింగ్ కమిటీ చైర్మన్, ప్రతిదీ కూడా ప్లాన్ తనే చేస్తాడు రాష్ట్రంలో ఏం కావాలని. చాలా అంటే గ్రేట్ ఎఫర్ట్ పర్సన్ మన అసిస్టెంట్ కూడా స్ట్రాంగ్ ఉన్నాడు. మీకు అసలు ఏం కావాలని ఆయన అడిగితే ట్రస్ట్ మా విజన్ను దాదాపు 10 పేజీలు రాసి దాన్ని ఈరోజు మనం సబ్మిట్ చేయడం జరిగింది. విషయంలో మన పర్టికులర్గా టీచర్ లేదు మనం లేం కాబట్టి, ఒక డ్రైవర్ లేదు మనం లేం, ఒక ఆయా అటెండర్ అంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఎంత అవుతుందో వాళ్ళందరూ చక్కగా పనిచేస్తేనే మన పాఠశాల చక్కగా ఉంటుంది. ఏ ఒక్కరు తప్పు చేసినా మన పాఠశాలకు ఇబ్బంది కలుగుతుంది. మన ఇన్సిడెంట్ స్టూడెంట్ డ్రైవర్ తప్పు చేసేటు 3 పిల్లలు చనిపోయింది, అది కేవలం డ్రైవర్ తప్పే, ఎందుకంటే పక్క పొంటి వినాయకులు పోతుంది చూసేసరికి అది డివైడర్ కొట్టుకుని పిల్లలు చాలి. అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఒక సోదర భావంతో మంచిగా గౌరవించాలి కాబట్టి వాళ్ళందరి దృష్టిలో కూడా ఒక 4-5 స్కీమ్స్ మనం పెట్టగలిగినాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నాం, టీచర్స్కు హెల్త్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా మన విజన్లో పెట్టాం. అలాగే ఇన్సిడెంట్స్ కూడా ఏదైనా యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ అయితే కూడా ఒక 5 లాక్స్ వరకు ఇన్సిడెంట్స్ కూడా ప్రభుత్వం కల్పించాలని కూడా దాని కొంత షేర్ అమౌంట్ మనం చేస్తానన్నాం. అలాగే ఎప్పుడైతే రిటైర్ అవుతారో 55 సంవత్సరాల తర్వాత ఒక 3,000 రూపాయలు వాళ్ళకి జీవన వృత్తి, ఎందుకంటే వాళ్ళు పనిచేయలేరు వేరే పనిచేయలేరు కాబట్టి ప్రభుత్వ పరంగా రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కానీ వీళ్ళకి రాదు, మనం కూడా పనిచేయకుండా ఇయ్యం కాబట్టి వాళ్ళకు ఒక 3,000 రూపాయలు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే ఉందో ప్రభుత్వ భూమి ఇస్తున్నట్లయితే వాళ్ళకి లోన్స్ కానీ అట్లాంటివి కానీ స్కీమ్ ద్వారా ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత కన్స్ట్రక్షన్ చేసుకుంటూ మనం ఇచ్చే జీతాల మీద కూడా బిల్డింగ్ కట్టుకోలేరు కాబట్టి ఇట్లాంటి 3-4 స్కీమ్స్ను కూడా మన విజన్లో పెట్టాం. అలాగే మొన్న ప్రభుత్వం మనకు 2009కి పూర్వం 5 ఇవ్వడం అనేది చాలా అదృష్టం అని ఒక 3-4 ఏళ్ళు తిరిగి ఆ 5ను సాధించగలిగినాం. అది సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం మెజర్మెంట్స్ మాత్రమే పెట్టాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మనము మన యొక్క విజన్లో ఉండేది, దాన్ని కూడా 100% ఒక 2-3 మంత్స్లో దాన్ని సాధిస్తాం. అలాగే ఈవెన్ ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, ఈవెన్ కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇట్లాంటివి అన్నింటినీ కూడా మనం రాబో రోజుల్లో చేస్తా ఉన్నాం. ఇంకోటి ట్రాఫిక్ ఎన్ఓసీ ఉన్నాం, మున్సిపల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అది జిహెచ్ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వీటిపైన కూడా మనం పోరాడుతూ ఉన్నాం. మరి ఇక ఈ రకంగా ఇంకొకటి కూడా 3IT గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈరోజు 3IT రావడం జరిగింది. పర్టికులర్గా రూరల్ ఏరియాలో 9th వరకు మన దగ్గర చదివి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పోతూ ఉన్నారు. మరి మన 9th మనమొక్క మనం చెప్తేనే ఆ అమ్మాయికి జీపీఏ 10/10 వస్తుందనే నిర్ధారణకు వచ్చారు తల్లిదండ్రులు, పట్టేళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ కూడా ఏమంటున్నారంటే అరే నీ అమ్మాయికి జీపీఏ 10/10 వచ్చే పరిస్థితి ఉన్నది అనే ఛాన్స్ ఉన్నది, మరి 3IT ఎందుకు కొట్టుకుంటావు, ఆ ప్రైవేట్ పాఠశాల పోతే 3IT రాదు అనే అవకాశం ఇక్కడే ఉందని మన పైన రాంగ్ ప్రొపగండా చేసి ఎక్కువ సమ్మర్లో మన అడ్మిషన్ను తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దాన్ని కూడా వ్యత్యాసం చేయకుండా 3IT అనేది ప్రభుత్వ బిల్లుడైనా ప్రైవేట్ బిల్లుడైనా
సమానంగా చూడాల్సిన బాధ్యత మీకున్నది అని ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతా ఉన్నాం. అవసరమైతే కోర్టులో కూడా కేసు వేసి దీనిపైన కూడా సాధించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షుడిగా నాకు ఉన్నదని చెప్తా ఉన్నాను. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఎంట్రెన్స్ వాస్తవంగా ఒక నవోదయం మాత్రమే ఛాన్స్ ఉంటుంది స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటి కూడా గురుకులాలకు ఆ ఎంట్రెన్స్ పెట్టడం వల్ల మన విద్యార్థులే పోయి పరీక్ష రాసి ఆ మోడల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇలా మన పిల్లలే దాదాపు మీకు తెలియదు ఈ విలువల నాటి 7.5 లక్షల అడ్మిషన్స్ వేయమని ఈ 5 ఏళ్ల కాలంలో త్రోడుది తెలంగాణ 7.5 లక్షల ఎన్రోల్మెంట్ మన దానికి వెళ్ళి రెసిడెన్షియల్ స్కూల్స్ చేయనివి రెసిడెన్షియల్ నవోదయ ఇది ఘనంగా చెప్తా ఉన్నాయి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నది అవన్నీ కూడా త్రో అయితే తెలిసి అంటే 7.5 లక్షలు అంటే మీరు కంటిమేషన్ ఎన్ని 500 ఒక బడేసిన ఎన్ని బళ్ళు మనకి మూసిపోయినాయని చూడండి. అంటే దీనికి అంత కారణం కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎట్లా గుంజుకోవాలి చదువు చెప్పి గుంజుకోవాలి వాస్తవంగా మంచి ఇన్ఫ్రామెంట్ గుంజుకోవాలి మనతో కాంపిటీషన్లో జీపీఎట్ అని కానీ రిజల్ట్స్లో కానీ చక్కని చదువు చెప్పి చక్కగా విద్యా విధానం ఇచ్చి పేరెంట్ను అట్రాక్ట్ చేసుకోవాలి. కానీ ఇలా దొంగ మార్గాన అంటే ఒక చాటు మార్గాన ఒక మనల్ని ఏర్పడకుండా మనం దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా మనం కోర్టు ద్వారా కొంత చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కోర్టు అవసరమైతే ప్రభుత్వానికి నచ్చజెప్పి ప్రభుత్వం కనుక వినట్లయితే అవసరం సుప్రీంకోర్టు వరకు కూడా పోవడానికి వెనకడం ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే మెంబర్షిప్ కూడా అందుకే డబ్బును ఎందుకు మనం అందులో జమ చేస్తాను అంటే ఈరోజు ఒక 30 లక్షలు డిపాజిట్ చేసినాం మనం స్టేట్ బాడీ కూడా 10-10 లక్షలు 3 బాండ్స్ ఇంకొక 5 లక్షలు కూడా క్యాష్ అయి ఉన్నాయి అవసరమైతే మళ్ళీ ఒక 10 లక్షలు కూడా అంటే 40-50 లక్షలు కూడా డిపాజిట్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా అవసరమైతే అక్కడ ఎందుకంటే అడ్వకేట్కు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది న్యాయం కోసం కూడా. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసిందంటే అనేక రకాలుగా మనం కొట్లాడాలి అంటే ప్రభుత్వ పరంగా ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఈరోజు 495 పేజీల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ వచ్చింది అది ప్రకాశ్ జవదేకర్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని గోధుమ తీర్చిపోయారు. అందులో ఫాల్ట్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ పెద్ద ఆటంకం ఏర్పడబోతుంది ఎస్ఎల్సి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని దానివల్ల ఏమైందంటే మనం ఉందాం ఇంకా బ్యాంక్ అకౌంట్ అంతా కూడా వాళ్ళకి పోతుంది టీచర్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళే చేస్తారు టీచర్ సాలరీ కూడా వాళ్ళే ఇస్తారు మనం ప్రెమిసెస్ అప్పచెప్పి మనకేం సంబంధం ఉండదు అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కనుక వచ్చినట్లయితే 10-12 మంది ఉంటారు అది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు ఉంది దాన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన మూర్ఖంగా ఆలోచన చేసి ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టారు. రేపు 7th రోజు ఢిల్లీ వెళ్తున్నారు నేను కూడా రమ్మంటారు కానీ దీక్షలో నన్ను వెళ్ళట్లేదు మన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అలాగే పరంజ్యోతన్న మధు గారు వీళ్ళందరూ కూడా మొత్తం త్రోడుది ఇండియా దాదాపు ఒక 1200 మంది వెళ్ళి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు 7th రోజు ఈ 7th నాడు వెళ్తున్నారు. ఇప్పటికీ మనం 3-4 సార్లు రిప్రజెంట్ చేసాం అటు ఇది కేంద్ర ప్రభుత్వానికి. మరి నేను కూడా ఏమంటున్నా అంటే దీనిపైన ఎక్కువ చర్చ జరగాలి అది యాక్చువల్గా 2009లో వచ్చింది ఎడ్యుకేషన్ యాక్ట్లే ఉన్నదండి దాన్ని ఆ రోజు మన ప్రైవేట్ స్కూల్స్కి ఎగ్జెంప్షన్ ఇచ్చింది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉన్నది. మరి ఈరోజు మళ్ళా మన పైన ఒక పన్నాగం పని 1,10,000 పాఠశాలలు ఉన్నాయి మొత్తం భారతదేశం అంతా ప్రైవేట్ స్కూల్స్ వాటికి అన్నిటికీ కూడా ఇబ్బంది కలగబోతున్నది. మరి అలాంటి కమిటీలు ఉంటే మనం ఉండలేము మనం ఫైనాన్స్ కట్టలేము బ్యాంక్ పేమెంట్ చేయలేము అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దయచేసి మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే మనం యూనిటీని పెంచుకొని మన పాఠశాల నడుపుడు ఒకటే కాదు పాఠశాల నడుపుతా ఉంటే మన పైన ఎవరి పెత్తనం ఉన్నది ఎవరు మనల్ని ఇన్సిస్ట్ చేసి మనని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అటు ప్రభుత్వమా సమాజమా సంఘాల ఇంకేం చేస్తున్నాయనేది అవన్నింటినీ పసిగట్టి వాటిని అన్నింటినీ మనం దూరం అయితేనే మనం పాఠశాలను నిలదొక్కగలుగుతాం పాఠశాల చక్కగా నడవగలుగుతాం. అందుకే నేను ఇవన్నింటిని ఆలోచన చేసి తెలంగాణ అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఎవరైతే మనకు నాయకత్వం వహించి ఎంత దూరం నేను తీసుకెళ్ళినా నేను రాగలను నేను వెళ్ళగలను కేవలం అందరికీ ఉంటుంది ఆశ ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ప్రెసిడెంట్ కావాలంటారు. బట్ తిరిగే వ్యక్తి కావాలి సమయం ఇచ్చే వ్యక్తి కావాలి దాని గురించి కొంత మొబిలైజ్ చేసే వ్యక్తి కావాలి. ఇంకొకటి కూడా మనం ఎదుటితో మాట్లాడి వచ్చారని ఒక మనిషి మెంబర్ వచ్చినప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకొని చల్లగా కూల్గా మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చి నేను ఉన్నాను అని చెప్పే వ్యక్తులు పర్టికులర్ కోపం లేని వాళ్ళు ఒక అధ్యక్ష పదవి అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలి అంటే చాలా పీస్ఫుల్గా ఉండాలి. మరి అలాంటి వ్యక్తులందరినీ కూడా మనం కలగలం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇదే కార్యవర్గాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరికీ మంచిగా శిరసొంచి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే అంత ఆశామాషి కాదు దయచేసి మీరు సపోర్ట్ కొడితే ఎందుకంటే మీరు సపోర్ట్ కొడితే లోపల గవర్నమెంట్
అవునండి. అక్కడ సార్